హైదరాబాద్లో చలి పంజా విసురుతోంది. ఒకసారిగా ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలిగాలులకు జనం అల్లాడిపోతున్నారు. దీంతో ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. హైదరాబాద్ను మంచుతోపటి కప్పేసింది. నగరంలో చలిగాలులు వీస్తున్నాయి. గత 4 రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఉదయం సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే జనం గజగజ ఉణికిపోతున్నారు. దీంతో జనం ఎంతో తప్పని పరిస్థితి అయితే తప్ప బయటకు రావటం లేదు. నగరంలో ఒక్కసారిగా పెరిగిన చలితో చాలా ఇబ్బందులు పడుతున్నారు నగరవాసులు. పూర్తిగా పొద్దు పొడిచాక గాని ముసుగు తీయటం లేదు. ముఖ్యంగా నగరంలో స్టూడెంట్స్, ఉద్యోగులు చలితో ఇబ్బంది పడుతున్నారు. టూ వీలర్లలో ఆఫీసులకు వెళ్లేవారైతే చలి నుంచి రక్షణ కోసం నానా తంటాలు పడుతున్నారు. శివారు ప్రాంతాల్లోని వారైతే చలిని తట్టుకునేందుకు మంటలతో చలి కాచుకుంటున్నారు. ఉత్తర ఈశాన్య భారతం నుంచి వీస్తున్న గాలులతో తెలంగాణలో చలి పెరుగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో -డిగ్రీలు నమోదవుతున్నాయి. చలికి అనారోగ్యంతో ఉన్నవారు, పిల్లలు, వృద్ధులు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. కాళ్ళు, చేతులు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఆస్తమా రోగులు, ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్లు అనారోగ్యం పాలవుతున్నారు. అంటే చలి తీవ్రత అంటే కామన్ పబ్లిక్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటున్నాయి, అలాగే డిసీజ్ పబ్లిక్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. కామన్ పబ్లిక్ అంటే బెటర్ ఎర్లీ మార్నింగ్ బయటకు వెళ్ళడం, ఇవన్నీ అవాయిడ్ చేయడం చాలా బెటర్ అన్నట్టు. 9 వరకు కొంచెం సన్లైట్ వచ్చేంత వరకు, అలా కాకుండా బయటకు వెళ్ళినా కానీ కంపల్సరీగా వీలైనంత బాడీ సర్ఫేస్ ఏరియా కవర్ చేసుకునే డ్రెస్సెస్ అట్లా వేసుకుంటే చాలా బెటర్. మరో 4 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. చలిని తట్టుకునేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.